సూపర్ కిడ్స్. మార్పు. రాజమహేంద్రవరం అనే పట్టణంలో వీరభద్రుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పరమ పిసినారి. తన వ్యాపారంలో ఎప్పుడూ లాభాలనే ఆశించేవాడు. పాపం అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు దిట్ట. ప్రజల అవసరాల మేరకు ధనమిచ్చి వడ్డీ రూపంలో హింసించేవాడు. అతనికి ఎంత డబ్బు ఉన్నా తన వయసు పైబడడంతో మరిన్ని రోజులు ఈ భూమిపై బ్రతికే ఉండాలన్న కోరిక ఎక్కువైంది. ప్రతిరోజు పడుకునే సమయంలో తన డబ్బు కట్టలను చూస్తూ మురిసిపోతూ పడుకునేవాడు. అయినా తన ధ్యాసంతా డబ్బుపై ఉండడంతో ఏ అర్ధరాత్రో అపరాత్రో మెలకువ వచ్చినా డబ్బును చూస్తూనే కూర్చునేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాటి ఉదయం తన ముడతలు పడిన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ, అయ్యో ఏమైంది నా శరీరం, చావుకు దగ్గర కావస్తుంది, ఈ డబ్బు ఎవరి వశమవుతుందో అని విపరీతంగా కుమిలిపోతూ మూర్ఛపోయాడు. వీరభద్రుడు మూర్ఛలో ఉండగా ఓ కలకన్నాడు. అతని పేరును గ్రామస్తులందరూ పొగుడుతున్నారు. పేదల పాలిట పెన్నిది, ఆపదలు రక్షించే ఆపద్బాంధవుడు వీరభద్రుడు. ఇలా ప్రతి నోట వీరభద్రుని పేరు మారుమోగుతుంది. కాసేపటికి మూర్ఛ నుండి తేరుకున్న వీరభద్రుడు లేచి అద్దం ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు అతని ముఖంలో ఏదో తెలియని ప్రకాశం. అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. పరమ పిసినారైన నేను ప్రజలందరి చేత అలా ఎందుకు కీర్తించబడుతున్నాను? అయినా ప్రజల బాగోగులను నేనెందుకు పట్టించుకుంటున్నాను? ఎవరి ఆపదలను నేను ఎప్పుడూ తీర్చను అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయినా ఇలాంటి ఏకాకి జీవితం ఉన్నవాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండాలని, మనిషన్నాక ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొంత డబ్బు గోపురాలకు విరాళంగా ఇచ్చి, మరికొంత డబ్బును పేదల అవసరాలకై దానం చేసి తనకి వచ్చిన కలను నిజం చేసుకున్నాడు. ఇప్పుడు వీరభద్రుడు ఏకాకి కాదు, అందరివాడు. తనలో వచ్చిన ఈ చిన్న మార్పు అతను చనిపోయినా చిరకాలం బ్రతికుండేలా చేసింది. చూశారు కదా పిల్లలు, మనకు కలిగిన దానిలో కొంతను పరుల సహాయానికి ఉపయోగిస్తే పుణ్యము పురుషార్థము దక్కుతాయి కదా.